పీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పండి హోంగార్డ్ పదవికి రాజీనామా అన్నట్టు వెటకారంగా చెప్పడం అనేది జరిగింది అట్లాంటి హోంగార్డులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అట్లాంటి గార్డ్ల పరిస్థితి ఏంటి మరి హోంగార్డులందరూ వెళ్ళిపోతే కలెక్టర్ ఒకడైతే ఏ బాధ్యతలు చేపట్టలేరు కదా ఏంటి మరి ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్లో పరిస్థితులు ఈరోజు మర్రి శశిధర్ రెడ్డి గారు రాజీనామా చేశారని నాకు కూడా ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం తెలిసింది మర్రి రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మర్రి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక అరవై సంవత్సరాల అనుబంధం ఉంది మర్రి చిన్నారెడ్డి గారు చాలా స్ట్రాంగ్ నాయకత్వము తెలంగాణ అరవై తొమ్మిదిలే మూమెంట్ తెచ్చిన ఆయన ఇందిరాగాంధీ సైతం చాలా గౌరవించింది కాంగ్రెస్ పార్టీని మర్రి కుటుంబాన్ని ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు రెండవది మర్రి శశిధర్ రెడ్డి గారికి ఎనభై తొమ్మిదిలో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించింది అదే కంటిన్యూగా ఇచ్చుకుంటూ వస్తుంది యూపీఏ వన్లా యూపీఏ టూలా మరి వీరు వీరు వీరి యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ చేసి కూడా గౌరవించింది ఈరోజు యాదృచ్ఛికంగా పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నారో ఏం కదా దా ఒక్క బర్డ్ను పట్టుకొని ఇలా దాన్నే సాగతిస్తూ పార్టీని వదలడం అనేది చాలా దురదృష్టకరమైంది మీకు నిజంగా ఇష్టం ఉంటే పోతే పోండి కానీ దీన్ని బూచిగా చూపిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు అని చెప్పేసి దాన్నే పెద్దగా హైలైట్ చేసుకొని చూపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అది తగని చర్య రెండవది శశిధర్ రెడ్డి గారు మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు ప్రతిసారి ఆయనను గాంధీభవన్లో కానీ ప్రతి సనత్ నగర్ నియోజకవర్గంలో కానీ ఏపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కుటుంబానికి తగినంత విలువ ఇస్తూనే వచ్చారు ఎక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి గారి ఫ్యామిలీని తక్కువ చూసిన సందర్భం కూడా ఎక్కువ లేదు రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారికి అవకాశం వచ్చింది ఒకసారి వారి పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ సభ్య మెంబర్గా ఇవ్వడం జరిగింది శశిధర్ రెడ్డి గారికి ఎన్నోసార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్ ఇంకా ఇంతకంటే వేరే నాయకునికి ఎవరికి కూడా దొరకని అవకాశాలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఏదైతే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎందుకంటే అతి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న పార్టీ కాబట్టి మీలాంటి సీనియర్లు చక్కదిద్దవలసింది పోయి మీరు ఈ టైంలో కేసీఆర్ గారికి అదేవిధంగా బీజేపీ మీద పోరాటం చేయవలసిన టైంలో మీరు రాజీనామా చేసి హోంగార్డులు అని చెప్పుకుంటూ పోవడం అనేది మీ వయసుకు తగదు అదేవిధంగా మీ కుటుంబానికి అంతకంటే తగదు ఏదన్నా ఉంటే మీరు పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర కూర్చునే అవకాశం ఉంది పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటి కూడా మీరంటే గౌరవము మీకు మీరంటే కాదు మీ కుటుంబాన్ని వారు గౌరవిస్తారు చెన్నారెడ్డి అంతటి మహానాయకుడు లేదని ఎన్నో సందర్భంలో చెప్పిన సంఘటనలు మేము మేము విన్నాం కానీ మీరు ఈ అవినీతి ప్రభుత్వం మీద యుద్ధం చేయవలసింది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ సురభి నాటకం మీద ప్రజాక్షేత్రంలో పిసిసి అధ్యక్షునికి సలహాలు ఇస్తూ మీరు ఒక పెద్ద మనిషిగా ఉండవలసిన మీరు ఇవాళ మరి ఏది యుద్ధం చేయవలసిన సమయంలో కత్తిని కిందేసిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఓకే సో ఇప్పుడు ఏం జరుగుతుండొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే రోజు రోజుకి బీజేపీలో చేరికలు అనేది ఎక్కువ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఒక ఐదారు రోజులు హల్చల్ అప్పుడు చేరికలు ఇప్పుడు మొత్తానికి డౌన్ కావడం అనేది జరిగింది ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేది ఉండవు అని చెప్పేసి అనుకోవచ్చు చాలా తప్పు కాంగ్రెస్ పార్టీలో చాలామంది జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయం సందర్భాన్ని బట్టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఇంకోటి బీజేపీకి ఈ రాష్ట్రంలో గత్యంత్రం లేదు గతంలో మనం చూసినాము నూట నాలుగు నూట ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయినాయి ఇలా నాయకత్వాలు లేమే స్పష్టంగా భారతీయ జనతా పార్టీది ఇలా వాళ్ళు అభ్యర్థుల కోసము ఇతర పార్టీల దిక్కు వేచి చూడవలసిన పరిస్థితి మీరు చూసిరు తిప్పి కొడితే నూట నాలుగు సీట్ల అభ్యర్థులే దొరకలేదు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం అంతా కూడా భారతీయ జనతా పార్టీది ఈరోజు మాకు అభ్యర్థులు కావాలి అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళ మీద ఒక్కటే ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు మనకు నూట పద్నా పంతొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు కనుక మీరు ఫస్ట్ అభ్యర్థులను వెతకండి ఈ రాష్ట్రంలో ఒకటి చెప్తున్న రాజుగారు ఇందిరాగాంధీ గారు గ్రామ గ్రామాన తెలుసు భూ సంస్కరణలు తీసుకొచ్చి గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఆదివాసీలకు కూడా భూ పంపిణీ చేసిన చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతి గ్రామంలో ఇందిరాగాంధీ గారు తెలుసు ఈవెన్ ఎన్టీ రామారావు గారి పేరు కూడా తెలుసు కా రాజశేఖర్ రెడ్డి గారి పేరు తెలుసు కానీ నరేంద్ర మోడీ గారి పేరు అమిత్ షా పేరు ఈరోజు ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ ఊరు కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఇంకా నరేంద్ర మోడీ గారి పేరు తెలియదు ఇంకా పువ్వు కుర్త అనేది ఇంకా క్షేత్రస్థాయిలోకి పోలేదు వాళ్ళు పగటి కలలు కంటూరు మేమేదో తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నాం అని కానీ అది అంతా వేస్ట్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేది లేదు వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు లేరు కదా రాజుగారు వాళ్ళ క్యాండిడేట్లు లేకనే క్యాండిడేట్ల కోసం ఇలా వెతుకులాటలో ఉన్నారు వాళ్ళంతే సరే బీజేపీ పార్టీ గురించి ఆ విధంగా మా అనుకుందాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే అంటే రేవంత్ రెడ్డి గారి పైన రోజుకొకరు విమర్శలు చేస్తూనే ఉన్నారు మన జగ్గరెడ్డి గారు కూడా జూమ్ మీటింగ్ విషయంలో కూడా ఏంది అంటే మీటింగ్లు పెట్టడానికి కూడా టైం దొరకట్లేదా మనది ఏమైనా కార్పొరేట్ కంపెనీ అని అండ్ గతంలో వెంకటరెడ్డి గారు అనుకోవచ్చు ఇట్లా మహేశ్వర్ రెడ్డి గారు ఇట్లా చాలామంది కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఈ విధంగానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డౌన్ అవుతున్నట్టే కదా ఈవెన్ రాహుల్ గాంధీ కూడా చెప్పడం అనేది జరిగింది మనం ఉంటే నాలుగోడల మధ్యలో చర్చించి అంటే రాహుల్ గాంధీ మాట అంటే కూడా లెక్క లేదా ఎంత ఫ్రీడమ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో అంటే ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్యము నూట ముప్పై ఏడు సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి అవి భేదాభిప్రాయాలు కావు ఇప్పుడు జగ్గనా కానీ ఇంకోరు కానీ ఎవరు చెప్పినా కానీ పిసిసి అధ్యక్షునికి వ్యతిరేకంగా మనం భావించొద్దు ఎప్పుడు కూడా ఈరోజు దూసి జోషి పిసిసి అధ్యక్షుడు మునుగోడు ఎలక్షన్ హ్యాండిల్ చేసిండు అదేవిధంగా జోడో యాత్రను సామిల్టెనిస్గా తెలంగాణలో పదమూడు రోజులు జోడో యాత్ర చేస్తే సక్సెస్ఫుల్గా ఇలా కర్ణాటక కానీ మహారాష్ట్ర కంటే కూడా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరిగిందంటే జోడో యాత్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జోడో యాత్ర సక్సెస్ఫుల్గా జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మొత్తాల నుంచి నేను కొత్తూరు వరకు నేను కూడా నడిచినాను కనుక రెండు దిక్కుల చేయడం వల్ల కొందరు మీటింగులు కాకపోవచ్చు దానివల్ల అంత మాత్రాన మనం పిసిసి అధ్యక్షుని బదినా చేయవలసిన అవసరం లేదు వారు నిరంతరము కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గాడిలో పెట్టాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా సమిష్టిగా తీసుకుపోవాలి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరంటే పిసిసి ప్రెసిడెంట్ రేవత్ రెడ్డి గారు వారిని మనం అనుమానించవలసిన అవసరం లేదు ఎందుకంటే వారి నిత్య ప్రక్రియనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అదేవిధంగా లాయల్ టు గాంధీ ఫ్యామిలీ మొన్న మీరు వరంగల్లా చూసి ఏదైతే డిక్లరేషన్ జరిగిందో ఏదైతే బహిరంగంగా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని అది మంచి పరిణామమే అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తుర్రు ఏదని ఉంటే మనం కూర్చొని మాట్లాడదాము మనం మీడియాకి ఎక్కొద్దు బజార్కి ఎక్కొద్దు మనమే ఎక్కితే క్యాడర్కు రాంగ్ ఇండికేషన్ అవుతుందని పీసీసీ ప్రెసిడెంట్ చెప్తురు పీసీసీ ప్రెసిడెంట్ తప్పు చెప్తలేరు కదా పీసీసీ ప్రెసిడెంట్ ఉద్దేశం ఏంటంటే కలిసికట్టుగా ఉండి భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చి ఈ యొక్క ప్రజాకూటమే ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందో ఇలా కేసీఆర్ పాలన కుటుంబ పాలన వ్యతిరేకంగా ఏ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా సోనియా గాంధీ గారు తలసి ఇక తెలంగాణ ఇస్తే పదహారు వేల కోట్లతో ఆ రోజుతో ధనిక రాష్ట్రానికి ఇస్తే ఈ దరిద్ర ముఖ్యమంత్రి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండు దీని వలన దీని వలన దీనివల్ల రాష్ట్రం అప్పులపాలవుతుంది పుట్టబోయే బిడ్డ మీద లక్ష రూపాయలు ఇలా అప్పుగా ఉడుతున్నారు దీన్ని ఎట్లనే ఎదుర్కోవాలి కేసీఆర్ గారి దుష్ట చతుష్ట పాలనకు గీతం పడాలని పిసిసి ప్రదే అధ్యక్షుడు వారి కార్యాచరణ ప్రకటించరు మీరు చూస్తున్న రాజుగారు పిసిసి ప్రెసిడెంట్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత దండోర కానీ అదేవిధంగా నిరుద్యోగ జనసేక కానీ మెంబర్షిప్ డ్రైవర్ కానీ కల్లాల్లో కాంగ్రెస్ కానీ పోరు బాటలో పోరు బాట కానీ రావిరాల కానీ మూడు చింతలపల్లి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు చింతలపల్లి దత్తత తీసుకున్న మూడు చింతలపల్లినే పెద్ద బహిరంగ సభలో పెడితే అశేషమైన ప్రజాదరణ జరిగింది కనుక ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓటమిలు గెలుపులు చూసి చవి చూసిన పార్టీ ఈ విభేదాలు అనేది వెరీ కామన్ మా పార్టీలో ఇలా కొత్తగా వచ్చింది ఇయల కొత్త అభిప్రాయ భేదాలు అభిప్రాయాలు అనేవి వెరీ కామన్ ఆ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలనే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినాం ఇప్పుడు రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో మరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం తీసుకొచ్చినాం అప్పటికి భిన్న కొంత వ్యక్తుల మధ్యన కానీ నాయకుల మధ్యన చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి అయినా ప్రభుత్వాలు వచ్చినాయి కదా కనుక ఇవన్నీ అధిగమిస్తూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో దాదాపు డెబ్బై స్థానాలు కైవసం చేసుకోవడంలో ఎలాంటి అతిశక్తి లేని సందర్భంగా చెప్పదలుచుకున్నా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిమా పరిణామాలు చూసుకున్నట్టయితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అండ్ జేహెచ్ఎంసీలో కూడా ఘోరంగా విఫలమైంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘోరంగా విఫలమైంది ఇంత జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఉన్నది ఈరోజు ప్రత్యామ్నాయం ఎదుగుతున్న మాట కూడా అంద అంటే ఓట్ బ్యాంక్ అయితే పెరుగుతుంది ఆ విషయంలో నో డౌట్ మరి అట్లాంటిది ఇప్పుడు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీ ఎప్పడుకున్న ఈరోజు మీరు చూస్తారు మునుగోడు కానీ మన ఈటల రాజేందర్ గారు గెలుపు చూస్తున్నట్టయితే ఈటల రాజేందర్ గారు సానుభూతి మీద ఓట్లు పడ్డాయి ఇక్కడ మునుగోడులో బీజేపీ చనిపోయి రాజగోపాల్ రెడ్డి సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు అంటే బీజేపీ వెరగలేడా ఒక వ్యక్తికి ఇంతకుముందు మా దగ్గర ఉండి మా శాసనసభ్యుడు ఉండి మా బీఫా మీద గెలిచి మా కార్యకర్తల భుజాలు కాయలుగా ఆయన గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన వ్యక్తి కనుక బీజేపీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్థి కాలేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదు రేపు గవర్నమెంటు మేము ఓర్తో కొట్లాడుతున్నాం కేసీఆర్ గారితో కొట్లాడుతున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి భావస్వరూపం ఎక్కడ ఉండదు ఎప్పుడు కూడా మా పోరాటం రాహుల్ గాంధీ గారి పోరాటం శ్రీమతి సోనియా గాంధీ పోరాటం బీజేపీ ప్రభుత్వం మీదే నరేంద్ర మోడీ షా ప్రభుత్వం మీదే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్కే కానీ మేముగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా పోరాటం ప్రజా వ్యతిరేక పోరాటాలు చేయాలనుకుంటే ఇలా ఉద్యోగాల కోసం ఏర్పడ్డ తెలంగాణ నీళ్ళ కోసం నీళ్ళ కోసం ఏర్పడే తెలంగాణ లైన్ తుంగల్లో తొక్కింది కాబట్టి మాకు ప్రత్యర్థి ఎవరంటే కేసీఆర్ గారే కేసీఆర్ కానీ గద్దె దించడమే మాకున్న ఏకైక లక్ష్యం ఓకే సో మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో ఈడీ రైట్స్ కానీ ఐటీ రైట్స్ కానీ విపరీతంగా జరుగుతున్నాయి మంత్రులు గంగల కమలాకర్ కానీ మల్లారెడ్డి కానీ లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇట్లా మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలకు కూడా భయం పట్టుకుంది ఎక్కడ మా మీద ఐటీ రైట్స్ జరుగుతాయని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కేవలం బీజేపీలో చేసుకోవడానికైనా నిజంగా వాళ్ళు అవినీతి పరులని అనుకోవచ్చా ఇప్పుడు ఎన్నడూ లేని ఈడీ కేసులు నిన్నమ్మున వచ్చినాయి గత కేంద్ర ప్రభుత్వంలో కూడా మేము కూడా పది సవా యూపీఏ వన్ యూపీఐ టూలో ఉన్నాము ఎప్పుడు కూడా ఈడీలను కానీ ఈ రాజ్యాంగ శక్తుల రాజ్యాంగ వ్యవస్థలను ఎన్నడూ కూడా నిర్వీర్యం చేయలే కానీ ఈ మధ్యన ఏమైంది నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిన తర్వాత రాజుగారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రభు ప్రజలు ఇచ్చే తీర్పు కానీ వీరికి అది కాదు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి రాజాకాంక్ష అంటే మేము బీజేపీ రాష్ట్రాలన్నీ బీజేపీ ప్రాంత రాష్ట్రాలుగా ఉండాలి ఈ రాజ్యాకాంక్షను ఎట్లయినా మా అండర్లో తీసుకోవాలని వ్యవస్థలను ఉపయోగిస్తుంది ఇలా గోవాలో మేమే గెలిచినాం హిమాచల్ ప్రదేశ్లో మేమే గెలిచినాం చాలా రాష్ట్రాల్లో గెలిస్తే దొంగ సాటిన వాళ్ళు అధికారం తెచ్చుకున్నారు ఒకవేళ ఎవరైతే రాలేదో వాళ్ళ మీద ఈడీ ఉపయోగించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉపయోగించి ఇన్కమ్ ట్యాక్సులు ఉపయోగించి వాళ్ళు లొంగపరుచుకునే చర్యకు పాల్పడుతున్నారు ఇది శాశ్వతంగా ఉండదు ప్రజా వ్యతిరేక ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత వస్తుంది ఎప్పుడు లేని ఈడీ ఎప్పుడు చూడని ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు చూడని ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది అంటే ప్రతిపక్షం ఉండద్దా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పొజిషన్ అండ్ ఆపోజిషన్ ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడనీతుందని చెప్పారు కానీ ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పితేనే ఏ అంటే రాజనీక వ్యవస్థ మేము చెప్తే ఇంటే సరిపోయాం లేకపోతే మీ మీద ఈడీలు గీడీలు చేసి వాళ్ళని ఎలాగైనా బుట్టలో వేసి వాళ్ళను వాళ్ళ ఉక్కుపాద మోపాలని చూస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత బాధాకరమైన విషయం ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపేట్టు కనుక ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తాగుండదు రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇలాంటి వ్యవస్థలు మేము ప్రోత్సహించాము ఎప్పుడు కూడా కనుక ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ప్రజలు గమనిస్తారు సరి అయిన సమయంలో ఈ రెండు ప్రభుత్వాలకు కర్ర కాల్చి వాత విడతలో ఎలాంటి అనుమానం లేదు సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివన్నీ కామన్ ఇట్లాంటివి జరుగుతుంటేనే మేము రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారంలోకి రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా కోట్ల శ్రీనివాస్ గారు చెప్తున్నమాట ఇది వారితోటి స్పెషల్ ఎఫ్టీఎఫ్ మరొకరిస్తూ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్